అందరికీ అందరికీ నమస్కారం. నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము, మీరు క్షేమంగా ఉన్నారని, బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎవరికి ఎప్పుడు రానిదేమో, అంటే మనకు తెలిసినంతలో ఇంకెప్పుడు రాకూడదని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి తొందరలోనే ఇదంతా ముగిసిపోయి మనం మన దినచర్యలోకి వెళ్ళగలమని కోరుకుంటున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు సార్వరినామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఈరోజు నుంచి మనకి ఉన్న తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఉన్నాయి. 60లో ఇది 34వది. సార్వరి అంటే సంస్కృతంలో రాత్రి అని చెప్తారు, ట్వైలైట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇంకొక పేరు కూడా ఉంది, లక్ష్మీదేవి పేరు అని. లక్ష్మీ సహస్రనామాల్లో సార్వరి అయిన మహా అని అంటాము. కాబట్టి ఇది శుభ సూచకం అనిపిస్తుంది నాకు. దేవత పేరుతో మొదలయ్యే ఉగాది, మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషమైన విషయము. పండగ ఎప్పటిలాగా మనం జరుపుకోలేకపోవచ్చు ఈ సంవత్సరం మనం ఉన్న పరిస్థితుల వల్ల, కానీ వీలైనంతలో మీరు కనీసం ఉగాది పచ్చడి చేసుకుని ఆ రుచులని ఆస్వాదించి వచ్చే సంవత్సరం అంతా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని కోరుకుంటూ మీ అందరికీ సార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. To everyone in Telugu Association of Scotland, to all my members and well-wishers and supporters, we would like to wish you Ugadi best wishes in the name of Sarvari year. We would like to make sure you follow the World Health Organization's and UK government's health advisory, and please maintain your self-hygiene and social distance. స్కాట్లాండ్ తెలుగు సంఘం సభ్యులకు, సపోర్టర్స్కు సార్వరినామ సంవత్సర శుభాకాంక్షలు.